थैंक यू सो मच मास्टर అద్భుతమైన మెడిటేషన్ కి అండ్ ఇవాళ లోక్సాంగ్ రాంపా గారి పుట్టిన రోజు అండి ఏప్రిల్ 8 ఇవాళ ఆయన బుక్ గురించి మనం వినబోతున్నందుకు చాలా సంతోషం సో కంటిన్యూ చేద్దాం పోయిన వారం మనం మొదటి అధ్యాయంలోనే ఉన్నాం బాల్యంలో ఆయన గురించి ఏం తెలుసుకున్నామంటే ఆయన ముగ్గురు వాళ్ళు ముగ్గురండి పిల్లలు వాళ్ళ అన్నగారు అక్కగారు ఉన్నారని ఆయన చివరివాడని వాళ్ళ అన్నయ్యక ఆరోగ్యం బాగుండేది కాదని 7 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడని తర్వాత ఆ ఉన్నతమైన కుటుంబంలో ఆయనే మగపిల్లవాడు కాబట్టి ఇంకా ఆయన యొక్క ఏదైనా విద్య నేర్చుకోవడంలో ఆయన కష్టం ఇంకా పెరిగిందని ఆయన పైన కాన్సన్ట్రేషన్ ఆయన పైన ఎక్స్పెక్టేషన్స్ అందరికి పెరిగాయని తెలుసుకున్నాం అలాగే తనకి మ్యాథమెటిక్స్ గణితం అంటే కష్టమని అలాగే చక్కతో చేసే కళలు అంటే బాగా చేసేవాడని అలాగే మాకు ఎక్కువగా నిబంధనలు ఎక్కువగా ఉండేవి కండిషన్స్ ఎక్కువగా ఉండేవి మా లైఫ్ వాళ్ళ లైఫ్ చాలా కష్టంగా ఉండేది టిబెట్ లో అని వాళ్ళ నాన్నగారు ఈయన పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉండేవాళ్ళని ఈయనని పూర్తిగా ఆయన సంరక్షకుడైన జూ అనే మనిషి పైన ఆయనను మొత్తంగా కంప్లీట్ గా వదిలేశారని సో ఈయన ఎక్కడ తిరిగి అన్ని విషయాలని అంటే ఈ విషయం కూడా నేర్చుకున్నాం ఏంటంటే అక్కడ తక్కువ జాతిలో ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ లేని వాళ్ళు జీవితం అంత స్ట్రిక్ట్ గా ఉండకపోయినా నడుస్తుందని కానీ ఉన్నత కుటుంబంలో పుట్టిన వాళ్ళు మాత్రం అన్నింటిలోనూ పర్ఫెక్ట్ గా ఉండాలని క్రమశిక్షణ అన్ని విషయాలు తెలుసుకోవాలని ముందు దేశంలోని ప్రజల యొక్క కష్టాలని వీళ్ళు ఏంటి వీళ్ళకి అది అర్థమయ్యేలాగా వాళ్ళ ట్రైనింగ్ ఉండేదన్నమాట అని తెలుసుకున్నాం అలాగే వాళ్ళ స్కూల్ ఉండేదని స్కూల్లో పని వాళ్ళ పిల్లలు ఆయన కలిసే చదువుకునే వాళ్ళని దాంట్లో భేదం ఉండేది కాదని వాళ్ళ విద్యలో చాలా విషయాల గురించి జ్ఞానం అందించే వాళ్ళని వాళ్ళ టీచర్స్ ముందు నుంచి పాఠం చెప్పేసి వెనక వచ్చి నిలబడే వాళ్ళని సో మేము ఎక్కడికి తుంటరి పనులు చేయడానికి లేదు సో మేము చదువు పైనే ధ్యాస ఉంచాల్సిందే క్లాస్ రూమ్ లో పాఠశాలలో ఉన్నంత సమయం ఎందుకంటే టీచర్ వెనకాల ఉంటాడో ఆయన ఎవరిని కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు ఎవరిని చూస్తుంటాడో మాకు తెలియదు కాబట్టి మేమేం జిమ్మిక్కులు చేయడానికి అక్కడ లేదని సో టిబెట్ లో న్యాయసూత్రాలను పాటించడం చాలా ముఖ్యమైన విషయం అని పాఠశాలలో వెళ్ళగానే వాటిని అంటే మననం చేయడము చదవడము అట్లాంటి చేయాలని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు అంటే పాఠశాల అయిపోయేటప్పుడు కూడా మళ్ళీ ఆ న్యాయసూత్రాలని మళ్ళీ పఠించాలని చెప్పేసి అవి ఖచ్చితంగా పాటించాలని నిబంధనలు ఉండేవని విన్నాము ఇంక ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా రోజు మల్ల వేయడం వల్ల వాటిని మర్చిపోయే అవకాశం ఉండదు ఈ సూత్రాలను బ్యానర్లపై చెక్కించి పాఠశాల గదులలో 4 గోడలకు అమర్స్తారు ఏమంటున్నారు రాంపా గారు అదే ఈ న్యాయ సూత్రాలు ఏవైతే ఆ ఒక 6-7 ఉన్నాయి కదా వాటిని బ్యానర్స్ లాగా చెక్కించి క్లాస్ రూమ్స్ లో తగిలించే వాళ్ళంట సో వాటిని మర్చిపోయే వీలు ఉండేది కాదు వాళ్ళకి ఎందుకంటే ఎప్పుడు అవి కనబడుతూనో వాటిని పఠిస్తూనో ఉండేవాళ్ళు చదువుతూనో ఉండేవాళ్ళు కాబట్టి వాటిని ఎప్పుడు మర్చిపోయేవాళ్ళు కాదనమాట వాళ్ళు జీవితం అంటే చదవడానికే కాకుండా ఆటలు ఆడడానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడేది మా చేత ఆడించే ఆటలన్నీ టిబెట్ లోని అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా క్రమశిక్షణతో కష్టంగా రూపొందించబడ్డాయి వేసవికాలంలో మధ్యాహ్న సమయానికి ఉష్ణోగ్రత 85 డిగ్రీల ఫారెన్హీట్ కు చేరుకునేది అదే రోజు రాత్రి సమయంలో -40 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుని గడ్డకట్టే చలి వణికించేది శీతాకాలంలో ఇంతకంటే తీవ్రమైన చలి ఉండేది సో ఏమంటున్నారు అక్కడ వాళ్ళ చదువు ఒక్కటే కాదు వాళ్ళ వాతావరణానికి తగ్గట్టుగా ఆటల పైన కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళంట కానీ టిబెట్ లో ఆడించే ఆటలు ఎట్లా అంటే అక్కడ ఉండే హైయెస్ట్ టెంపరేచర్స్ ఎందుకంటే అది సముద్ర మట్టం కంటే చాలా ఎత్తైన ప్రదేశం చాలా పైన ఉండేది అండ్ పూర్తిగా కొండ ప్రదేశం కాబట్టి రాళ్ళు కాబట్టి వేడిగా కూడా ఉంటుంది వేసవిలో అలా వాళ్ళు హిమాలయాస్ కి దగ్గరగా ఉంటారు కాబట్టి చల్లకాలంలో చల్లగా ఉండేదంట ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు 85 డిగ్రీ ఫారెన్హీట్ అంటే వాళ్ళకి 29-30 డిగ్రీస్ ఆఫ్ సెల్సియసే కానీ వాళ్ళు చాలా మైనస్ టెంపరేచర్స్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి 30 డిగ్రీలు అయినా కూడా చాలా ఎక్కువ వేడి అనిపించేది మనకి ఇక్కడ ఎండాకాలం 45-46-48 కూడా రీచ్ అవుతుంటది మనకు అలవాటు అయిపోయింది కానీ వాళ్ళకి ఆ 30 డిగ్రీల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా అనిపించేది అనమాట రాళ్ళు కాబట్టి వేడెక్కుతాయి సో వాళ్ళకి మట్టి ఎక్కువగా ఉండేది కాదు రాతి ప్రదేశం అంత కొండలు కాబట్టి అలాగే అదే పొద్దున పూట 29-30 డిగ్రీస్ ఉండే వేడి రాత్రి పూటకు వచ్చేసరికి -40 డిగ్రీస్ ఉండేదంట -40 డిగ్రీస్ అంటే
మనం ఐసింగ్ టెంపరేచర్ కంటే ఇంకా చాలా తక్కువ అంటే గట్టి రాళ్ళ లాంటి ఐస్ ఉంటుండొచ్చు అక్కడ తెలిసి. సో ఇది ఎండలుగా ఉండే టైంలోనే, ఇంకా చలికాలం అయితే అంతకు మించిన చలి ఉంటుందంట అక్కడ. సో వాటికి తగ్గ ఆటలు ఆడించే వాళ్ళు మమ్మల్ని అని చెప్తున్నారు రాంపా గారు. విలు విద్య చాలా తమాషాగా ఉంటుంది, దీని వలన కండరాలు వృద్ధి చెందుతాయి. బిల్లును తయారు చేయడానికి మేము యు అనే చెట్టు కలపను ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ వాళ్ళకి విలు విద్య నేర్పించే వాళ్ళు బోయనారో ఆర్చరీ నేర్పించే వాళ్ళంట. సో ఇది కండరాలని బాగా శక్తివంతం చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. దీంట్లో విల్లులు తయారు చేయడానికి, అదే ధనస్సును తయారు చేయడానికి, విల్లులు తయారు చేయడానికి వాళ్ళు యు అనే రకం కలపను వాడేవారు అంటండి, అంటే వుడ్ వాడేవారు. ఇది వాళ్ళకి భారతదేశం నుంచి ఇంపోర్ట్ అయ్యేది అనమాట, దిగుమతి చేసుకునే వాళ్ళు. సో వాళ్ళకి అక్కడ దొరికే కర్ర కాదనమాట, అది మన ఇండియా నుంచి మాత్రమే వెళ్ళేది వాళ్ళకి. కొన్నిసార్లు మేము విల్లును తయారు చేయుటకు టిబెట్ లో లభించే కలపను కూడా ఉపయోగిస్తాము. బౌద్ధ మతస్థులుగా మేము ఎప్పుడు కూడా బ్రతికి ఉన్న జీవులను లక్ష్యంగా విల్లును ప్రయోగించలేదు, ఎందుకంటే వీళ్ళకి ఆ కలప అక్కడి నుంచి వచ్చేది. ఒక్కోసారి వాళ్ళ దగ్గర దొరికే కలపతో కూడా విల్లు తయారు చేసుకునేవాళ్ళు. బట్ ఇక్కడ వీళ్ళు విలు విద్య నేర్చుకున్నా ఎప్పుడైనా బ్రతికున్న ప్రాణిని టార్గెట్ గా చేసుకొని దాన్ని లక్ష్యంగా చేసుకొని ఎప్పుడు వీళ్ళు ప్రయోగించకూడదు అనమాట. బౌద్ధ మతంలో ఒక జీవిని, బ్రతికున్న జీవిని మనం మన చేతులతో చంపడం అనేది విరుద్ధం వాళ్ళ నియమాలకి. సో అలా ఉండేది అని చెప్తున్నారు. చాటుగా దాగి ఉన్న పని మనుషులు మేము లక్ష్యంగా ఎంచుకున్న వస్తువులను ఒక దారం సహాయంతో కిందకు గాని లేక పైకి గాని కదిలించడం ద్వారా గురి తప్పేటట్లు చూస్తూ ఉంటారు. సో వీళ్ళు బ్రతికున్న టార్గెట్ ని ఎప్పుడు విల్లు ఎక్కువ పెట్టే వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళకు పని వాళ్ళు, ఆయన ఉన్నత కుటుంబంలో పుట్టాడు కదా, రిచ్ ఫ్యామిలీ కదా, వాళ్ళకి పని వాళ్ళు అదంతా ఉంటారు. వాళ్ళ హెల్పర్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఒక దారానికి ఏదైనా వస్తువుని కట్టి వాళ్ళని పైకి కిందికి అంటూ ఉంటే వాళ్ళు విల్లుతో దాన్ని టార్గెట్ చేయాలన్నమాట, దాన్ని విల్లుతో కొట్టేయాలి. సో అలా విద్య నేర్చుకునే వాళ్ళంట. మాకు ఏ లక్ష్యాన్ని ఛేదించాలో ఎప్పుడు సందిగ్ధంగా ఉంటుంది. చాలా మంది విలుకాళ్ళు ఎగురుతున్న గుర్రంపై ఉన్న లక్ష్యాన్ని ఛేదిస్తారు. నేనప్పుడు అలా చేయలేదు. దూరంగా ఎగరటం అనేది మరొక విషయం. ఏమంటున్నారు ఇక్కడ, తనకి సందిగ్ధంగా ఉండేదంట ఎప్పుడు ఆ టార్గెట్స్ ని ఏమంటారు విల్లుతో కొట్టడం, ఎందుకంటే చిన్నపిల్లవాడు కదా, ఆయనకి ఈ మాత్రం తెలియడమే ఎక్కువ అనమాట. నాలుగేళ్ల వయసులో కామన్, అది సందిగ్ధంగా ఉండేది. కానీ చాలా మంది అంటే చాలా ఎక్సలెంట్ గా దాంట్లో చాలా మాహిర్ ఉన్న వాళ్ళు ఎలా అంటే, గుర్రంపై వెళ్తున్న టార్గెట్ ని కూడా వీళ్ళు ఊరికే దారంతో పట్టుకున్న వాటికే రాంపా గారికి సందిగ్ధంగా ఉండేది, కానీ వాళ్ళు గుర్రంపై వెళ్తున్న టార్గెట్ ని కూడా కరెక్ట్ గా ఏమంటారు విల్లుతో ఛేదించే వాళ్ళు అనమాట. సో అదే చెప్తున్నారు. అలాగే ఇక్కడ మాకు ఇంకొక విద్య ఏంటంటే, నేను ఎప్పుడు అలా చేయలేదు, గుర్రంతో ఎగిరే దానిపైన అయితే నేను ఎప్పుడు విల్లు నెక్కు పెట్టి నేను ఛేదించలేదు అని చెప్తున్నారు. ఇంకా ఇంకొకటి ఏంటంటే, దూరంగా ఎగరటం అనేది మరొక విషయం. అక్కడ గుర్రం యొక్క ప్రసక్తే ఉండదు. 15 అడుగుల ఎత్తుగల ఒక కర్ర మోసుకొని వీలైనంత వేగంగా మేము పరిగెత్తుతాం. వేగం తారాస్థాయి చేరుకోగానే కర్ర సహాయంతో దూరంగా దుమకడం జరుగుతుంది. ఏమంటారు ఇప్పుడు మామూలుగా పోల్ జంపింగ్ అంటాం కదా మనం, పోల్ జంపింగ్ లాంటిదే అండి ఇది. దూరంగా ఎగరడం ఇంకొక విద్య అని చెప్తున్నారు. ఎలా అంటే, 15 అక్కడ గుర్రం అనేది ఏముండదు, 15 అడుగులు ఉండే పెద్ద కర్ర, 15 ఫీట్స్ ఉండే పెద్ద కర్రని పట్టుకొని పరిగెత్తూ ఉండాలి. పరిగెత్తి ఒక పాయింట్ దగ్గర మనం ఏంటంటే ఆ కర్ర సహాయంతో దాన్ని సపోర్ట్ గా పట్టుకొని దాని నుంచి దూరంగా దుంకాలన్నమాట, జంప్ చేసేసేయాలి. సో ఇది చాలా ఆహ్లాదకరంగా ఉండేదంట. సో అదొకటి, పోల్ జంపింగ్ లాంటిది కూడా ఒకటి వీళ్ళకి ఆట ఉండేదట. గుర్రంపై వెళ్లే వారిని చూసి నేను ఎగతాళిగా మాట్లాడుతూ వారి కాళ్లలో బలం లేదు కాబట్టి వారు గుర్రాలను ఉపయోగిస్తారు అని వ్యాఖ్యానించి వారిని నా కాళ్లలో బలం ఉంది కావున నేను అలా కాదు అనేవాడిని. ఈయనకి ఆల్రెడీగానే గుర్రం స్వామనం తెలుసుకున్నాం ముందు చెప్పుకున్నప్పుడు. ఈయన గుర్రస్వారీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని, కానీ ఈయనకి పోల్ జంపింగ్ బాగా ఇష్టమయ్యేదట. అండ్ అలాగే ఆయన ఏమనేవాడంటే, గుర్రం మీద వెళ్ళే వాళ్ళని చూసి ఎప్పుడు కమెంట్ చేసేదంట, ఎగతాళి చేస్తూ ఉండేదంట, వీళ్ళ కాళ్ళలో బలం లేదు కాబట్టి వీళ్ళు గుర్రాలు ఎక్కిపోతున్నారు, కానీ నాకు అలా కాదు, నాకు చాలా బలం ఉంది నా కాళ్ళలో అని చెప్పేవాళ్ళంట.
ఆయనకి ఏంటంటే నాకు కాళ్ళతో వేగంగా పరిగెత్తడమే సురక్షితం, ఎందుకంటే ఆయన గుర్రపు స్వారీ ఆ వయసులో సరిగ్గా రాదు కాబట్టి నాకు పరిగెత్తడమే చాలా సేఫ్ గా ఉండేది అని చెప్తున్నారు. అడవులలో ప్రవాహాలను దాటవలసి వచ్చినప్పుడు ఈ విధానం బాగా ఉపయోగపడేది. నా వెనుక వచ్చే వారిలో కొందరు ఈ ప్రవాహాన్ని దాటేటప్పుడు నీటిలో పడి మునిగిపోవడం చూసి నాకు చాలా సరదాగా ఉండేది. వారు ఒకరి వెనుక మరొకరు నీటిలో వరుసగా పడిపోయేవారు, నేను మాత్రం సమర్థవంతంగా కరసాయంతో నీటి ప్రవాహాన్ని దాటేవాడిని. అదే ఇప్పుడు పోల్ జంపింగ్ లాంటిది 15 అడుగుల కర్ర పట్టుకొని వాళ్ళు ప్లేసెస్ కి జంప్ చేస్తూ వెళ్తారు అనుకున్నాం కదా, అట్లనే అనమాట. వీళ్ళు ఏదైనా నదీ ప్రవాహం దాటేటప్పుడు దీన్ని వాడేవాళ్ళంట. కానీ దీన్ని వాడేటప్పుడు వాళ్ళకి ఏంటి, ఒక్కొక్కసారి వెనక ముందర ఒకరు పడిపోతే గొర్రెల మాదిరి వెనకాల వచ్చే వాళ్ళు కూడా అందరు టక్ 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 పడిపోతారు అనమాట. అంటే అది భయంతో ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ముందు వాళ్ళు అడ్డు రావడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి పడిపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటది. సో అలా పడిపోతుంటే వాళ్ళని చూసి నేను నవ్వుకుంటుండే, బట్ నేను మాత్రం చాలా ఫాస్ట్ గా దాటేసి వెళ్ళిపోయేవాడిని ఆ ప్రవాహాన్ని అని. అంటే నేను కూడా చూశానండి, ఇక్కడ కొన్ని తక్కువ హైట్ లో ఉండే నదీ ప్రవాహాలలో కొంచెం పెద్ద కర్రను పట్టుకొని దాని సపోర్ట్ ని సపోర్ట్ గా పెట్టుకొని చిన్న చిన్నగా జంప్ చేస్తూ దాటడం నేను కూడా చూశాను. ఊతకర్ర లాగా ఉంటది అనమాట, ఊతకర్రతో దాటుతూ ఉంటారు. ఊతకర్ర సహాయంతో ఎగురుతూ ముందుకు పోవడం అనేది మాకు వినోదభరితంగా ఉండేది. మేము ప్రత్యేకమైన దుస్తులు ధరించి దయ్యాల మాదిరిగా కనిపిస్తూ పెద్ద ఆకారంతో ఊతకర్రల సహాయంతో అప్పుడప్పుడు ఒకరితో ఒకరు పోట్లాడుకునేవాళ్ళం. ఇది చాలా వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్ ఉండేదంట ఊతకర్రతో ఎగరడం. చిన్నపిల్లలు కదా, అదేంటి వాళ్ళకి ఫన్నీగా అనిపిస్తా ఉంటది, బాగా అనిపిస్తా ఉంటది అనమాట. అట్లనే వీళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే ఆ టిల్ట్ స్టిక్స్ ని పట్టుకొని ఆ కర్రలను పట్టుకొని వీళ్ళు ఇదేదో దయ్యాల మాదిరి వేషాలు వేసుకొని దాంతో దుంకుతూ ఫ్రెండ్స్ తో గొడవ పడుతూ అల్లరి చేసేవాళ్ళంట. ఇందులో భాగంగా ఎవరు కింద పడితే వారు ఓడిపోయినట్లు భావించేవారు. ఏమంటున్నారు, దీంట్లో ఒకటి ఏంటంటే ఇట్లా ఆడుతూ ఉన్నప్పుడు అదొక పోటీ లాగా జరిగేది, దాంట్లో ఎవరు కింద పడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క అని చెప్పేసి చెప్తున్నారు. మేము ఉపయోగించే ఊతకర్రలు ఇంట్లోనే తయారు చేసినవి. మాకు దగ్గరలో ఉన్న దుకాణానికి వెళ్ళి వస్తువులను కొనుక్కునే అవకాశం కూడా ఉండేది కాదు. ఏదైనా వస్తువు కావాలని అనుకున్నప్పుడు నిర్వాహకుడి సహాయంతో దుకాణం నుంచి తప్పించుకోవాల్సి వచ్చేది. సో ఈ ఊతకర్రలు మాత్రం వాళ్ళే తయారు చేసుకునే వాళ్ళు. మాకేంటంటే మేము ఉన్నత కుటుంబంలో పుట్టాం కాబట్టి మా వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి కావాల్సిన కర్రని వీళ్ళే షాప్కి వెళ్ళి తెచ్చుకునే అవకాశం కూడా ఉండేది కాదంట. అనుకున్నాం కదండి ఇంటి నిర్వహణ చూడడానికి ఒక మనిషి ఉంటాడు అని చెప్పేసి, ఆ మనిషికి చెప్తే ఆయన తెప్పించేవాడు అనమాట కర్రలు, కానీ ఈయన వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం లేదనమాట. అందువల్ల ఊతకర్రలను మాకు మేముగా సరిపోయే పరిమాణంలో తయారు చేసుకునేవారు. దానికి సరిపోయే కల్ప మాత్రం ఉంటే చాలు. అందుకని వీళ్ళకెళ్ళి తెచ్చుకునేది తెలియదు అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏ హైట్ కి తీసుకొచ్చినా కూడా వీళ్ళకి తగినంత హైట్ కి దాన్ని సెట్ చేసుకొని కట్ చేసుకొని వాడుకునే వాళ్ళం మేము. ఎందుకంటే మాకు ఆ వుడ్ ఉంటే చాలు, ఇంకా మేము దాన్ని మా సైజ్ కి తగ్గట్టుగా మాకు అనువుగా కట్ చేసుకునే వాళ్ళం అని చెప్తున్నారు. కర్ర మాత్రం వంకర టింకరగా ఉండకుండా చక్కని కలప ఉంటే మేమే తయారు చేసుకుంటాం. కర్ర వంకర టింకర ఉండదు, స్ట్రైట్ గా ఉండాలి అలా దుంకాలన్నప్పుడు అని చెప్తున్నారు. తర్వాత మిగిలిన కర్రతో కాలికి సరిపడే చక్కటి పాదరక్షలను తయారు చేసుకుంటాము. మాకు చక్క అరుదుగా లభిస్తుంది కావున దానికోసం వేచి ఉండి అవకాశం వచ్చినప్పుడే తీసుకోవాల్సి ఉంటుంది. ఏమంటున్నారు, అట్లా పెద్ద పెద్ద కర్రలు తెచ్చినప్పుడు కట్ చేసిన వాటిని కూడా వేస్ట్ చేయకుండా, వాళ్ళకి కలప అంటే చాలా ప్రెషియస్ కదా, కాబట్టి వాళ్ళు దాన్ని ఏంటంటే ఆ మిగిలిపోయిన కలపతోటి కాళ్ళకి పాదరక్షలు లాంటివి తయారు చేసుకునే వాళ్ళు అనమాట. అంటే మేబీ మనం చేగోళ్ళు అంటాం కదా, మామూలుగా కలపతో చేసిన పాదరక్షలు ఉంటాయి కదా, అలాంటివి చేసుకునే వాళ్ళేమో నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళకి చెక్క చాలా ప్రీషియస్, అరుదుగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళ చెక్క వచ్చే వరకు కలప వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళకి కావాల్సినంత వాడుకునే వాళ్ళంట. బాలికలు మరియు యువతులు ఒక రకమైన షటిల్ కాక్ ఆటను ఆడేవారు. గుండ్రటి చిన్న చెక్క పై భాగంలో రంధ్రాలు చేసి ఆ రంధ్రాలలో ఈ కర్ర పొందుపరచబడి ఉంటుంది. కానీ గర్ల్స్ ఆడే ఆటల గురించి చెప్తున్నారండి మనకి ఇక్కడ రాంపా గారు. షటిల్ కాక్ లాంటి ఆట ఆడేవారంట, చెక్కతో చేసిందే, చెక్కతో చేసిన దానికి హోల్స్ ఉండేవంట. నాకు తెలిసి అది కాకే అనుకుంటాను. చిన్న హోల్స్ చేసి పైభాగంలో చిన్న హోల్స్ చేసి గుండ్రంగా ఉండేది.
అందులో రంధ్రాలతో కర్రను పొందుపరచబడి ఉండేది అంటే పొదిగి ఉండేది. షటిల్ కాక్ ను పాదంతో తన్నడం ద్వారా గాలిలోకి పంపేవారు. దీనికోసం పాదాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఒక చేతితో షటిల్ కాక్ ను తాకినట్లయితే అర్హత కోల్పోయినట్లే. చురుకైన బాలికలు దాదాపుగా 10 నిమిషాల పాటు షటిల్ కాక్ కింద పడనట్లు గాల్లోనే ఆడేవాళ్ళు. సో ఇక్కడ షటిల్ కాక్ అంటే నాకు తెలిసి అది కాక్ మాత్రమే, అది కాక్ ఉండేది. కొన్ని మనకి ఇప్పటికీ కూడా లెత్తో ఆడే షటిల్ లాంటి వీడియోస్ మనకి యూట్యూబ్ లో కనబడుతూ ఉంటాయండి. కాలుతోనే కాలితోనే తంతూ ఉంటారు దాన్ని కింద పడకుండగా. వాళ్ళు బ్యాట్స్ ఆడరు ఆ కాక్ కి. అలా కింద పడిపోయింది అనుకోండి, చేత్తో తాకారు అనుకోండి, దాన్ని కాలుతో తాకకుండా చేత్తో తాకితే అవుట్ అయిపోయినట్టు అనమాట. అక్కడ అట్లా గాల్లోనే ఉండేలాగా కింద పడిపోకుండా చేత్తో తాకకుండా కూడా 10-10 మినిట్స్ కూడా అట్లానే ఆడేవాళ్ళు అంట. కంటిన్యూస్ గా అవుట్ అవ్వకుండా అంత చురుగ్గా ఉండేవాళ్ళు అంట. అంత బాగా చాలా బాగా ఆడేవాళ్ళు అమ్మాయిలు అని చెప్తున్నారు అనమాట రాంప గారు మనకి. టిబెట్ లో గాలిపటాలను ప్రయోగించడంలో అత్యంత ఆసక్తి కనబరిచేవారు. ఇది యూ జిల్లాలో అధికం గాలిపటాలను ఎగురవేయడం లాసాలో ప్రధాన క్రీడాంశం. ఇక్కడ ఇంకేంటి, వీళ్ళకు ఆటల గురించి చెప్తున్నారు కదా, ఇక్కడ కైట్స్ గాలిపటాలు ఎగురేయడం కూడా చాలా ఆసక్తి ఉండేది. అక్కడ చాలా ఎగురవేసేవాళ్ళు. ఇది యూ జిల్లాలో లాసాలో ప్రధానమైన క్రీడ అనమాట. అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ కి వాళ్ళ ప్లేస్ కి అది మెయిన్ స్పోర్ట్ అనమాట. ఇక్కడ జాతీయ క్రీడగా గుర్తించబడింది. సో ఇక్కడ కైట్స్ ఎగరేయడం అనేది నేషనల్ స్పోర్ట్ అనమాట. ఒకటి ఇక్కడ జాతీయ క్రీడగా గుర్తించారు దాన్ని. మేము అప్పుడప్పుడు సరదా కోసం మాత్రమే గాలిపటాలను ఎగురవేసేవారము, అది కూడా కొన్ని ప్రత్యేక సీజన్లలో మాత్రమే. ఇంతకు ముందు కాలంలో పర్వతాలలో గాలిపటాలు ఎగురవేస్తే కుండపోతగా వర్షాలు కురుస్తాయని చెప్పేవారు. ఆ రోజులలో గాలిపటాలు ఎగురవేస్తే వానదేవుడికి కోపం వస్తుందని భావించేవారు. అందువల్ల గాలిపటం ఎగురవేయడం అనేది చెట్లు ఆకురాల్చు కాలంలోనే అనుమతించేవారు. సో ఏంటంట, ఇక్కడ వీళ్ళు తరచుగా ఎగరేస్తుండేవాళ్ళు. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, వాళ్ళు పర్వత ప్రాంతాలలో ఉంటారు కదా, సో హిల్స్ లో ఉంటారు కాబట్టి అక్కడ ఎప్పుడంటే అప్పుడు గాలిపటాలు ఎగరేనిచ్చేవాళ్ళు కాదనమాట వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు గాలిపటాలు ఎగరేస్తే చాలా కుంభవృష్టిగా వాన వస్తుందని నమ్మేవాళ్ళు అనమాట వాళ్ళు. సో అందుకే ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు గాలిపటాలు ఎగరేసేవాళ్ళు కాదు. ఆకురాల్చే కాలంలో మాత్రమే, అంటే ఆటమ్ మన వింటర్ టైంలో మాత్రమే ఎగరేసేవాళ్ళు గాలిపటాలు అని చెప్తున్నారు అనమాట. అందుకే టిబెట్ లో వర్షాలు ఉండేవి కాదు, ఎందుకంటే అప్పుడు ఆకురాల్చే కాలంలో వర్షాలు కూడా ఉండేవి కాదు అని చెప్తున్నారు. సంవత్సరంలో కొన్ని సమయాలలో మగవారు పర్వతాలలో గట్టిగా అరవకూడదు అన్న నియమం ఉండేది. వారి యొక్క అరుపుల ప్రతిధ్వనితో భారతదేశం నుండి అతి సంతృప్తి ద్రవంతో కూడిన మేఘాలు వచ్చి కుంభ వర్షాన్ని కురిపించి అవసరం లేని చోట వర్షించి అనవసర నష్టాన్ని కలిగించేవి. అక్కడ ఇంకొక నియమం ఏంటంటే, మగవాళ్ళు పర్వతాలలోకి వెళ్తూ వాళ్ళు దారిలో ఎక్కడైనా కూడా గట్టిగా రీసౌండ్ వచ్చేలాగా అరవకూడదు అని నియమం ఉండేదంట. ఎందుకంటే అట్లా అరిస్తే వాళ్ళకి ఇండియా సైడ్ నుంచి చాలా సాచ్యురేటెడ్ క్లౌడ్స్, బాగా ఎక్కువ అతిగా సాచ్యురేటెడ్ అంటే ఎక్కువ వాటర్ ని తీసుకొని వస్తున్న మేఘాలు వచ్చి కుంభవృష్టిగా వర్షం కురిపించి అనవసరమైన చోట్ల, అవసరం లేని చోట్ల పంటలు పండి ఫుల్ చేతికి వచ్చే టైంలో పంటల పైన అట్లాంటి వర్షం కురిస్తే ఏమైపోతుంది, అదంతా వాళ్ళ యొక్క కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది, ఆ ధాన్యం అంతా వేస్ట్ అయిపోతుంది అవసరం లేని చోట్లలో అట్లా వర్షం కురిసేది. సో అందుకనే పర్వతాలలో వెళ్ళేటప్పుడు మగవాళ్ళు గట్టిగా వెళ్ళి అరవకూడదు రీసౌండ్ వచ్చేలాగా అని చెప్తున్నారు అనమాట. వాళ్ళకి ఇలాంటి నమ్మకాలు ఉన్నాయంటే వాళ్ళకి మేబీ అలాంటి సంఘటనలు జరిగి ఉండొచ్చు కాబట్టి పూర్వీకులు అట్లా చెప్పారు. ఇప్పుడు చెట్లు ఆకురాల్చు కాలంలో మొదటి రోజు ఒకే ఒక్క లేక ఒంటరి గాలిపటం మాత్రమే పొటాల నుండి ఎగురవేయబడుతుంది. కొన్ని నిమిషాలలోనే రకరకాల ఆకారాలలో వివిధ పరిమాణాలలో గల గాలిపటాలు, రకరకాల రంగులు గల గాలిపటాలు చల్లటి గాలిలో ఎగురుతూ మెలికలు తిరుగుతూ లాసా నగరంపై దర్శనమిస్తాయి. ఏమంటున్నారు, ఆకురాల్చే కాలంలో మొదటి రోజంట అక్కడ పొటాలా ప్యాలెస్ నుంచి, పొటాలా ప్యాలెస్ లో ఎవరు ఉంటారు అనుకున్నాము, వాళ్ళ యొక్క రాజు ఎవరైనా దలైలామా గారే మేబీ అక్కడ పొటాలా ప్యాలెస్ నుంచి, అంటే దలైలామా గారు అక్కడి నుంచి ఒక గాలిపటం ఎగరేయచ్చు అన్నట్టుగా ఒక సిగ్నల్ లాగా, ఒక చిహ్నం లాగా పొటాలా ప్యాలెస్ నుంచి ఒక గాలిపటం ఎగరేస్తే ఇంకా అది ఎగిరింది అది కనబడ్డదంటే
ఆ రోజు ఇంకా మొత్తం గాలిపటాలు ఎగరేసేవాళ్ళంట. ఆకాశం అంతా ఆటం ఆకురాల్చే కాలం చలికాలం కాబట్టి చల్లటి గాల్లో రకరకాల రంగురంగుల గాలిపటాలు ఎగిరేవి అని చెప్తున్నారు అనమాట. కనబడే విలాస నగరం మొత్తం అని చెప్తున్నారు సంపగారు. గాలిపటాలు ఎగరవేయడం అంటే నాకు చాలా ఇష్టం. నా గాలిపటం అన్ని గాలిపటాల కంటే పైన ఎగరడం నేను చూశాను. మేము అందరం గాలిపటాలను సొంతంగా తయారు చేసుకుంటాం. ఈయనకేంటి రాంప గారికి గాలిపటాలు ఎగిరేయడం అంటే చాలా ఇష్టం అంట. సో తను అందరికంటే ఎత్తుగా గాలిపటం ఎగిరేసేవారట. వాళ్ళు వాళ్ళ గాలిపటాలను కొనుక్కొనుకోవడం కాదు, వాళ్ళవి వాళ్ళే తయారు చేసుకునే వాళ్ళంట. సాధారణంగా బొంగి యొక్క ఈనలతో ఒక ఫ్రేమును తయారు చేసి దానికి పల్చని చిల్కు గుడ్డని అతికిస్తారు. గాలిపటాన్ని తయారు చేయడానికి అవసరమైన ముడిసరుకును పొందడం మాకు అతి కష్టమేమీ కాదు. ఏం చెప్తున్నారు గాలిపటం ఎలా తయారు చేస్తారో చెప్తున్నారు. అదే అండి బ్యాంబూ, బ్యాంబూ యొక్క చిన్న సన్న సన్న ఈనలు తీసేసి ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసి, అప్పట్లో ఏంటంటే అప్పట్లో ఇంతగా కాగితం విరివిగా దొరికేది కాదు, దొరికినా వాళ్ళకి చాలా ప్రేషియస్ కాగితం కాబట్టి దాన్ని వేస్ట్ చేయరు. వాళ్ళు ఒక సిల్క్ గుడ్డ క్లాత్, ఇప్పటికీ కూడా చైనీస్ కంట్రీస్ లో చాలా వరకు కైట్ ఫెస్టివల్స్ అవుతాయి, దాంట్లో అన్ని క్లాత్ తో తయారు చేసిన గాలిపటాలే కనబడతాయి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్, చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో కనబడుతూ ఉంటాయండి. అలా సిల్క్ గుడ్డను దానికి ఆ ఫ్రేమ్ కి అటాచ్ చేసి అతికిచ్చి మేము గాలిపటాలని తయారు చేసుకునే వాళ్ళం. గాలిపటాలకు కావాల్సిన ముడి సరుకు కానీ మాకు చాలా కష్టంగా దొరికేది అది కూడా అని చెప్తున్నారు. కష్టమేమి కాదు మాకు ఆ గాలిపటాలకి వాడే సరుకు దొరకడం అని చెప్తున్నారు అనమాట. గాలిపటం ఎంత మంచిదైతే ఆ ఇంటి యజమానికి అది అంత పరువు ప్రతిష్ట మరియు గౌరవ సూచిక. పెట్టే ఆకారంలో తయారు చేసి తరచుగా మేము దానిపైకి కోపోద్రిక్తమైన డ్రాగన్ చిత్రాన్ని అతికించేవారము. ఏం చెప్తున్నారు గాలిపటం ఎంత మంచిదైతే ఎంత బాగా ఎగిరితే వాళ్ళ ఫ్యామిలీకి అంత డిగ్నిఫైడ్ గా అనమాట వాళ్ళకి పరువుకు సంబంధించిన విషయంగా ఫీల్ అయ్యేవాళ్ళంట, పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయంగా. సో అంత గౌరవంగా భావించేవాళ్ళంట అది ఎంత మంచిగా ఉంటే అంత బాగా ఎగిరితే. సో వీళ్ళు పెట్టే ఆకారం మేబీ స్క్వేర్ షేప్ లో అంటే పెట్టే ఆకారంలో తయారు చేసి దానిపైన ఎట్లాంటిది బొమ్మని డ్రాగన్ బొమ్మని, వాళ్ళు చైనీస్ డ్రాగన్స్ ని చాలా నమ్ముతారు కదా. సో చాలా వరకు వాళ్ళ ఫిలిమ్స్ లో కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కల్చర్ లో చాలా వరకు డ్రాగన్ కనబడుతుంది మనకు ప్రతి చోట. డ్రాగన్ బొమ్మని అతికిచ్చేటోళ్ళంట. మా ప్రత్యర్థుల యొక్క గాలిపటాలను కింద పడవేయడానికి మేము పోటీ పడేవారం. గాలిపటం యొక్క దారానికి గాజుముక్కలను అద్ది గాలిపటం మధ్య భాగంలో చిన్న చిన్న గాజుముక్కలను పౌడర్ తో కలిపి పూసి దానితో ఇతరుల గాలిపటాల దారాలను తెంచి వారి గాలిపటాలు కింద పడినప్పుడు వాటిని చేజిక్కించుకొని ఆనందించేవారం. ఇదంతా తెలిసిందే. ఇప్పుడంటే మనకి మాంజా డైరెక్ట్ గా దొరుకుతాయి డబ్బులు పెడితే. దాని మాంజా అంటేనే దానికి ఏమంటారు గాజు పెంకల పౌడర్ చేసి దాన్ని గమ్తో మిక్స్ చేసి ఆ దారం కంటిస్తారు కాబట్టి అది షార్ప్గా ఉంటుంది. మనకు జనరల్ గా ఎగరేస్తుంటే కూడా జస్ట్ చేతికి కొంచెం గట్టిగా తగిలినా కూడా కట్ అయిపోయి బ్లడ్ వస్తూ ఉంటది. ఆ 100 ఏళ్ల కిందట అంత దొరకడం అదంతా కాదు, ఏదైనా తయారు చేసుకోవాల్సిందే. ఇంకా మనలాంటి కంట్రీస్ కూడా కాదు, వాళ్ళు ఎత్తైన ప్రదేశంలో ఉండేవాళ్ళు, వాళ్ళకి అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళకి రెడీమేడ్ గా ఏది దొరికేది కాదు, దొరకడం కష్టం ఇంకా కాబట్టి ప్రతిది తయారు చేసుకునేవాళ్ళు వాళ్ళు. సో అట్లా మాంజాని కూడా వాళ్ళు గాజు ముక్కలు దంచి వాటిని పౌడర్ చేసి దానికి మాంజా కంటిచ్చేసి మళ్ళీ కైట్ లో కూడా కొంచెం వాళ్ళ గాలిపటంలో కూడా కొంచెం అతికిచ్చే వాళ్ళంట ఆ గ్లాస్ పౌడర్ ని అంటించే వాళ్ళు. అట్లా చేసి ఎగరేస్తున్నప్పుడు పక్క వాళ్ళ గాలిపటాలను తెంచేయడము, కట్ చేసి అది ఎగిరిపోతుంటే పట్టుకోవడము, దాన్ని చేజిక్కించుకోవడం అనేది చాలా సరదాగా చాలా ఆనందంగా ఉండేదట వాళ్ళకి. కొన్నిసార్లు రాత్రిపూట గాలిపటాలను దొంగిలించి గాలిపటం మధ్య భాగంలో వెన్నతో వెలిగించిన చిన్న దీపాలను ఉంచి గాలిలో ఎగరవేసేవారము. అప్పుడు డ్రాగన్ యొక్క కళ్ళు ఎర్రగాను దాని శరీర భాగాలు చిత్ర విచిత్ర రంగులతో మిరుమిట్లు గొలుపుతూ చీకటిలో పైకి దూసుకెళ్తుంది. సో మామూలుగా ఇప్పుడు మామూలుగా బ్లో చేస్తారు కదా, ఏమంటారు క్యాండిల్ వెలిగించి ఏమంటారు దాని ల్యాంప్స్ గాలిలో కొదులుతారు చూడండి, నాకు దాని పేరు సడన్ గా గుర్తు రావట్లేదు, గాలిలో కొదులుతారు. ఇప్పుడు కూడా కొన్ని పీస్ఫుల్ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి దీవాలి అట్లాంటి వాటిని క్రాకర్స్ కాల్చకుండా సెలబ్రేట్ చేసుకోవడానికి
స్కై ల్యాంప్స్ లాంటివి ఎగరవేస్తారు. అంటే దాంట్లో అది చిన్న పారాచూట్ లా ఉంటది, మధ్యలో క్యాండిల్ ఉంటది, దాన్ని వెలిగించి వెలిగిస్తే అది ఆ వేడికి ఆ ఫోర్స్ కి అట్లా పైకి వెళ్ళిపోతూ ఉంటది. అట్లా వీళ్ళు కూడా ఈ గాలిపటాలలో మధ్యలో వాళ్ళకి వెన్న తెలిసిందే కదా మనకు, జడలబర్ర వెన్ననే వాళ్ళకి ఎవ్రీథింగ్, నూనె నెయ్యి అన్ని అదే. సో ఆ వెన్నతో దీపం వెలిగించి దాన్ని గాల్లోకి ఎగిరి వదిలేసేవాళ్ళంట. ఆ గాలి గాల్లో వెళ్ళేదన్నమాట. ఎందుకంటే వీళ్ళ గాలిపటం ఓన్లీ ఒక షేప్ లాగా ఉండేది కాదు, ఆ డ్రాగన్స్ లాగా, కొన్ని యానిమల్స్ లాగా, డబ్బాల లాగా అట్లా కూడా ఉండేది. కాబట్టి అది అక్కడ వెలుగుతున్నప్పుడు ఆ డ్రాగన్ బొమ్మలో ఉండే కళ్ళు ఎర్రగా కనబడ్డము, అది బట్టతో తయారు చేసింది కాబట్టి వివిధ రంగులు ఉండేది, కాబట్టి దాంతో ఒక అదంతా చిత్ర విచిత్రమైన రంగులతోటి చాలా మెరిసిపోయేదట. మేము ప్రత్యేకంగా లోడాంగ్ జిల్లాలోని పశువుల మందతో కూడిన కాపరల దగ్గరగా ఎగురవేసినప్పుడు ఉద్వేగానికి గురయ్యేవారం. మా బాల్యంలో అమాయకత్వంతో దూర ప్రాంతాల ప్రజలకు ఇలాంటి విషయాలు తెలియవని భావించేవారం. అందువల్ల వారిని చూసి హాస్యంతో కూడిన ఉద్వేగంతో వారిని భయానికి గురి చేసేవారం. ఏమంటున్నారు ఇక్కడ వీళ్ళు, ఇట్లా రాత్రిపూట దీపాలు పెట్టి ఎగిరేసే గాలిపటాలను కూడా ఎక్కడ ఎగిరేసే వాళ్ళు ఎక్కువ? లోడాంగ్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి అక్కడ పశువుల మందతో కూడిన కాపర్లు ఉండేవాళ్ళంట. వాళ్ళకి వీటి గురించి ఏం తెలియదేమో, చీకట్లో భయపడతారేమో, చిన్నపిల్లవాడు కదా రాంప గారు, సో తెలియదేమో వాళ్ళు భయపడతారేమో. వాళ్ళు వాటిని విచిత్రంగా చూస్తుంటే వీళ్ళు చాలా అబ్బో ఎంతో ఎంజాయ్మెంట్ అనమాట అక్కడ. వీళ్ళు అద్భుతంగా ఫీల్ అయ్యేటోళ్ళు, మేము ఏదో ఘనకార్యం చేసేస్తామని చెప్పేసి వాళ్ళని భయపెట్టామని వాళ్ళకి తెలియదు అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళందరికీ తెలుసని నాకు పెద్దగా అవుతూ ఉంటే తెలిసి వచ్చింది అనమాట. వాళ్ళు అట్లా అబ్బో అని చూస్తూ ఉంటే వీళ్ళు చాలా అబ్బో వీళ్ళకి చాలా ఎంతో కొత్త విషయాన్ని మేము చూపించాం, మేము గ్రేట్ అనుకుని చాలా ఉద్వేగంగా ఫీల్ అయ్యేవాళ్ళంట. మేము ప్రయోగించే గాలిపటం 3 అరలుగా ఉండి గాలిలో వేగంగా ముందుకు దూసుకొని పోయేటప్పుడు ఒక విలక్షణమైన శబ్దం చేస్తూ మంత్రాలు వల్లించినట్టు బిగ్గరగా శబ్దం చేసేది. మామూలుగానే మనం ఎగిరేసే గాలిపటం అయినా కూడా గాల్లోకి వెళ్తూ ఉంటే గాలి ఎక్కువ ఉన్నప్పుడు టపటపరపర అని సౌండ్ వస్తా ఉంటుంది. అట్లా వీళ్ళది ఏంటి, వీళ్ళది ఓన్లీ ఏమంటారు 2D లాగా ఉండదు అనమాట, 3D లాగా ఉంటుంది వాళ్ళ గాలిపటం. ఏంటంటే అరలరలుగా ఇట్లా రౌండ్ షేప్ లో ఇట్లా బాక్స్ లాగా అలా ఉంటాయి. కాబట్టి ఇంకా అట్లాంటి గాలిపటం గాల్లో ఎగురుతుంటే ఇంకా ఎట్లుంటది, ఇంకా హోరెత్తిన శబ్దం, దాంట్లో నుంచి గాలి లోపలికి బయటికి పాస్ అవుతుంటే చాలా పెద్ద శబ్దం వస్తూ ఉండేది అనమాట. ఆ శబ్దాన్ని మేము ఎంతో ఇష్టపడేవాళ్ళం అని చెప్తున్నారు రాంప గారు. దానిని చేసినప్పుడు చీకటిలో డ్రాగన్ మంటలు కప్పుతూ అరుస్తూ ముందుకు దూసుకొని పోతున్నట్టు కనిపించేది. దాన్ని చూసినప్పుడు ఎట్లంటే చీకట్లు దాన్ని చూస్తూ ఉంటే నిజంగానే దాంట్లో దీపం పెట్టి దాన్ని పైకి పంపిస్తా అంటే నిజంగానే డ్రాగన్ మంటలు కక్కుతుందేమో అన్నట్టు, అది గట్టిగా అరుస్తుందేమో అన్నట్టు చాలా విచిత్రంగా అనిపించేదంట. దానిని చూసిన గాలిపటాల వ్యాపారస్తులు విస్తుపోయేవారు. రాత్రిపూట పడుకున్న వారు మా గాలిపటాలు చూసి భయపడుతూ ఉంటే మాకు చాలా సరదాగాను వెన్నులోని నరాలు ఉప్పొంగుతున్నంత ఉత్సాహంగా ఉండేది. వీళ్ళు తయారు చేసే గాలిపటాలు చాలా 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 బాగా చాలా సూపర్గా ఉండేపాటికి వాటిని చూసేసి రాత్రిపూట గాల్లో ఎగురుతుంటే అసలు ఆ గాలిపటాలు అమ్మేవాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయేవాళ్ళంట. సో కొంతమంది అట్లాంటి గాలిపటాలు రాత్రిపూట చూస్తూ పడుకున్న వాళ్ళు లేదు సడన్ గా చూస్తే భయపడుతూ ఉంటే అది చూసి వీళ్ళకి చాలా ఉత్సాహంగా ఉండేదంట, అప్పుడు మేము చాలా బాగా చేస్తాం సూపర్ కదా అని చెప్పేసి ఫీల్ అయ్యేవాళ్ళట. ఆ సమయంలో నాకేమీ తెలియకపోయినప్పటికీ నేను గాలిపటాలతో ఆడుకోవడం అనేది ఒక ఆటే కానీ ఉద్వేగంతో కూడుకున్నదైనప్పటికీ నా తదుపరి జీవితంలో నేను నిజంగా వాటిని ఎగురవేసినప్పుడు చాలా బాగా ఉపయోగపడింది. అంటే ఇక్కడ రాంప గారు ఏం చెప్తున్నారంటే, నేను అక్కడ అప్పుడు నాకేమీ తెలియదు పెద్దగా గాలిపటాల గురించి, అయినా కూడా తయారు చేసి వాటిని గాల్లోకి ఎగిరేయడము అట్లాంటివి చాలా హ్యాపీగా అనిపించేది, చాలా ఉద్వేగంతో ఉండేది. కానీ నిజంగా నేను తర్వాత ఫ్యూచర్ లో ఎగిరేసినప్పుడు, అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ రాంప గారు ఏం చెప్తున్నారంటే, ఆయన నిజంగానే గాలిపటం అంటే విమానాన్ని నడిపినప్పుడు అట్లాంటి సందర్భాలు వచ్చినాయన్నమాట ఆయన జీవితంలో. అప్పుడు చాలా ఉపయోగపడింది నాకు ఆ తెలివి, నేను దాన్ని ఎగిరేయగలిగే సామర్థ్యం అనేది నాకు ఫర్దర్ గా చాలా ఉపయోగపడింది అని చెప్తున్నారు. మాకు తెలిసిన మరొక ఆట ఉంది, అది చాలా అపాయకరమైనది అని చెప్పుకోవచ్చు. మేము చాలా పెద్ద గాలిపటాలు తయారు చేసేవారం. దాదాపు 7 నుండి 8 చదరపు అడుగులతో 2 వైపులా రెక్కలు కలిగి ఉంటుంది. వీళ్ళు ఇంకో ఆట ఆడేవాళ్ళంట. ఈ గాలిపటాలు చిన్న చిన్న కాదు,
సేఫ్టీ ఉండేలాగా అడుగులు చదరపు అడుగులు ఉండేలాగా రెండు వైపుల రెక్కలు ఉండేలాగా పెద్ద పెద్ద గాలిపటాలు తయారు చేసేవాళ్ళంట. దానిని మేము చదునైన తలాలపై చల్లటి గాలి బలంగా వీస్తున్న ఒక లోయ దగ్గర ఉంచేవారము. నడుముకు తాడుకట్టుకుని గుర్రాలను పరుగులేయించేవారము. గుర్రాలు వేగంగా పరిగెత్తే కొద్దీ గాలిపటం గాలిలోకి లేవగానే పైకి పోతూ ముఖ్యంగా గాలిలోకి ఎగరగానే ఒక్క కుదుపుతో మేము గుర్రంపై నుంచి పైకి లేచేవారం. ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఊరికే గాలిపటం ఎగరేయడం కాదు, పారాచూట్ లో మనిషి ఎగిరినట్టు ఆ గాలిపటంతో పాటు వీళ్ళు ఎగిరే ప్రయత్నం కూడా అప్పుడు ఎప్పుడో వందేళ్ల కింద చేసేవాళ్ళు అంట. అట్లా ఏం చేసేవాళ్ళు అంత పెద్ద గాలిపటం తయారు చేసిన తర్వాత వీళ్ళు ఆ గాలిపటాన్ని తాడుతో నడుముకు చుట్టుకునేవాళ్ళు. గుర్రం పైన ఎక్కి గాలి వీస్తున్న సైడ్ ఆ గుర్రాన్ని పరిగెత్తించేవాళ్ళు అనమాట. పరిగెత్తుతూ ఉంటే ఆ గాలిపటం ఇట్లా ఉబ్బుతుంది కదా, అది మనల్ని పైకి లాగుతూ ఉంటది అనమాట. అట్లా ఇంకా అది లాగుతుంది అన్నప్పుడు వీళ్ళు ఒక ఉదుటున ఒక జంప్ లాగా వేసి ఎగిరేవాళ్ళు అనమాట, పైకి ఎగిరేవాళ్ళు గుర్రం పైనుంచి. ఇక్కడ ఏం చెప్తున్నారు, గుర్రాలు వేగంగా పరిగెత్తే కొద్దీ గాలిపటం గాలిలోకి లేవగానే పై పైకి పోతూ ముఖ్యంగా గాలిలోకి ఎగరగానే ఒక్క కుదుపుతో మేము గుర్రం పై నుండి పైకి లేచేవారం. బహుశా 10 అడుగుల ఎత్తు గాలిలోకి ఎగిరి నిదానంగా తిరిగి భూమిపైకి వచ్చేవారం. అదే చెప్తున్నారు. సో నడుము కట్టుకొని ఉన్నారు కదా, గుర్రం స్పీడ్ గా పరిగెత్తుతున్నా కొద్దీ ఇంకా ఫోర్స్ గాలి వచ్చే కొద్దీ ఆ గాలిపటం పైకి ఎగురుతూ ఉంటే ఒక్క ఉదుటిన వీళ్ళు కూడా పైకి ఎగిరేవాళ్ళు. ఒక 10 అడుగుల వరకు పైకి ఎగిరి నిదానంగా కింది దిగేవాళ్ళట. బహుశా 10 అడుగుల ఎత్తు గాలిలోకి ఎగిరి నిదానంగా తిరిగి భూమి వైపుకు వచ్చేది. ఒకవేళ గుర్రపు కళ్ళంలో పాదాలను తీయడం మర్చిపోతే చాలా అపాయకరం. కానీ నేను గుర్రంపై ఎప్పుడూ సరిగ్గా కూర్చునేవాడిని కాను, చాలా సార్లు కింద పడేవాడిని. కానీ గాలిలోకి లేచిపోవడం చాలా కులాసాగా ఉంటుంది, నాకు తెలుసు. అలా చేయడం మూర్ఖ సాహసం అని అలాగే చెప్తున్నారు. గుర్రం కళ్ళల్లో కాళ్ళు పెట్టుంటారు కదా, గుర్రం కళ్ళల్లో కాళ్ళు పెట్టుంటారు, పాదాలు పెట్టుంటారు మీకు. అలా ఎగిరేటప్పుడు ఆ పాదాలను తీయలేకపోయినాం అనుకోండి, యాక్సిడెంట్ లాంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అటు కాకుండా ఇటు కాకుండా అక్కడ ఫోర్స్ గాలి ఆ గాలిపట మనల్ని పైకి లేపుతుంటది, మనం పైకి లేవలేకపోతుంటాం, గుర్రం పరిగెత్తిపోతుంటది, మన కింద నుంచి గుర్రం వెళ్ళిపోతుంది, మనం కింద పడిపోతాం ఖచ్చితంగా. సో అట్లాంటి ప్రమాదం జరిగేది. ఇట్లాంటివన్నీ మూర్ఖమైన ప్రయోగాలని నాకు తెలుసు, కానీ చాలా బాగుండేది, థ్రిల్లింగ్ ఉండేది మేము అట్లా కులాసగా పైకి పోయి కిందికి రావడం అని చెప్తున్నారు. ఒకవేళ నేను పైకి లేచినప్పుడు లాగి పైకి తోయబడితే నేను చాలా పైకి పోయేవాడిని. తర్వాత క్రమంగా కొద్ది సెకండ్ల పాటు నేను గాలిలోనే ఎగిరి గాలిపటం కింద పడగానే నిలిచిపోయేవాడిని. ఇంకా కొంచెం ఫోర్స్ గాలి ఉన్నప్పుడు నేను ఇంకా కొంచెం పైకి కూడా వెళ్ళేవాడిని, నిదానంగా కిందికి దిగేవాడిని. కొన్ని సెకండ్లు గాల్లో ఉన్న తర్వాత గాలిపటం కింద పడ్డాక నేను కూడా కిందికి వచ్చేసేవాడిని అని చెప్తున్నాను అనమాట రాంప గారు. ఒక సందర్భంలో నేను ఉత్సాహంగా లాగి తోయబడడంతో గాలి సహాయంతో ఒక రైతు ఇంటిపై కప్పుపైకి పోయాను. ఆ ఇంటిపై పేడతో చేసిన పిడకలు ఉన్నాయి. ఇలా చేస్తున్నప్పుడు ఒకసారి ఈయన గట్టిగా పైకి లాగబడి నెట్టేసినట్టు అయింది అనమాట గాలితో. కాబట్టి ఆయన పోయి ఒక రైతు ఇంటి కప్పు మీద ఇంటి పైన పడ్డాడు అనమాట, ఇంటి కప్పు పైన. అక్కడ వాళ్ళకి ఏంటంటే పెంకుటిల్లో చెక్కతో చేసిన రూఫ్స్ ఉండేవి. కాబట్టి అట్లే దానిపైన ఏముంది, ఆ రైతు ఇంటి పైన పెండతో చేసిన పిడకలు ఉన్నాయన్నమాట. సో వాటి పైన మొత్తంగా పడిపోయాడు రాంప గారు. టిబెట్ లో రైతులు పిట్టగోడలు కట్టుకొని వాటిపై పైకప్పు వేసుకొని వాటిపై ఇల్లు నిర్మించుకొని అందులో నివసిస్తారు. ఆ ఇల్లు రాతితో కాకుండా మట్టి ఇటుకలతో నిర్మించారు. ఆ ఇంటికి పొగగొట్టం కూడా లేదు. పొయ్యి నుండి పొగ బయటికి పోవడానికి ఒక రంధ్రం చేయబడి ఉంది. ఉన్నట్టుండి పైకప్పుపై వేగంగా జారడంతో పిడకలు రంధ్రం గుండా లోపల ఉన్న వారిపై పడ్డాయి. ఏంటి మనం పల్లెటూర్లలో చూస్తాం, మట్టితో గోడలు కట్టుకొని పైన పెంకలో బండలో లేకపోతే గడ్డో కప్పుకుంటారు. ఆ చాలా వరకు అక్కడ ఇండ్లలో వంటింట్లో నుంచి పొగ పోవడానికి పొగ చట్టం అని పెడతారు. కొంచెం ఒక పైప్ లాగా పెట్టి ఓపెన్ పెడతారు, ఇట్లా పెడతారు పైప్ లాగా పెట్టి ఆ పొగ అంతా ఇంట్లో చుట్టుకుపోవద్దని. కానీ ఆ ఇంటికి ఏంటంటే ఆ పొగ చట్టం కూడా లేదు, చిన్న రంధ్రం పెట్టారు. నేను ఆ ఇంటి రూఫ్ పైన పడంగానే అది ఇలా ఉంటది కదా, జారిపోయింది అనమాట. కించి జారిపోతూ వచ్చి ఆ రంధ్రంల నుంచి ఆ పిడకలన్నీ జారిపోతూ ఉంటే ఆ రంధ్రంల నుంచి పిడకలన్నీ కింద ఉన్న వాళ్ళ పైన పడ్డాయట. అప్పటికి నేను ఎవరికి తెలియదు. ఆ రంధ్రం గుండా నన్ను చూడగానే వారు గట్టిగా కేకలు పెడుతూ అరిచారు.
ఆ ఇంటి యజమాని నన్ను పట్టుకుని కోపంగా నాన్నగారి దగ్గరికి ఈడ్చుకొని వెళ్ళాడు. దాంతో నేను ఆ రాత్రంతా విచారంగానే గడపవలసి వచ్చింది. ఆయన చిన్నపిల్లవాడు కాబట్టి ఆయన ఇట్లా ప్రభుత్వంలో చాలా ఇన్ఫ్లుయెన్స్డ్, ప్రభుత్వంలో ఒక మనిషి ఒక వీళ్ళ కొడుకు వీళ్ళ అబ్బాయి అని అక్కడ వాళ్ళకి తెలియదు. దాంట్లో వాళ్ళకి సడన్ గా రంధ్రంలో నుంచి నన్ను చూడంగానే వాళ్ళంతా భయపడిపోయి గట్టిగా కేకలు పెట్టిరు. అప్పుడు కోపం వచ్చింది, ఎందుకంటే వాళ్ళ పిడకలన్నీ కింద పడిపోయినాయి, వీళ్ళకి భయం వేసింది, రూఫ్ మీద ఎవరో వచ్చి పడ్డారు. సో ఆ ఇంటి యజమాని ఏం చేసిండు, డైరెక్ట్ ఈ అబ్బాయి ఎవరో తెలియకుండానే డైరెక్ట్ వాళ్ళ నాన్న దగ్గరికి తనని తీసుకొని పోయిండు. సో ఇంకా వాళ్ళ నాన్న మొదలే కోపం ఎక్కువ, స్ట్రిక్ట్, నియమాలు ఖచ్చితంగా పాటించాలనే మనిషి. సో భయంతో ఈయనకి ఇంకా రాత్రి అంతా చాలా భయం భయంగానే గడిచిందంట. నన్ను మరుసటి రోజు నుండి గుర్రపుశాలను శుభ్రం చేసే పనిలో ఉంచారు. అక్కడ పేడను సేకరించి దానిని రైతు ఇంటికి తీసుకొని వెళ్ళి అతని ఇంటి పైకప్పుపై ఉంచవలసి ఉంటుంది. అది నాకు చాలా కష్టమైన పని. నాకు అప్పటికి ఇంకా 6 సంవత్సరాల వయసు. అందరూ సంతృప్తిగానే ఉన్నారు నేను తప్ప. ఇంకేంటంటే వాళ్ళ నాన్నగారు ఏంటారు, ఆయన ఆల్రెడీగానే ఉన్నత కుటుంబంలో పుట్టిన పిల్లలు ఇంకా స్ట్రిక్ట్ గా, మిగతా వాళ్ళకి నా కొడుకు అంటే మిగతా వాళ్ళకి అందరికీ ఆదర్శంగా ఉండాలని అనుకున్న ఆయన ఇంకెవరో తీసుకుపోయి తన మీద కంప్లైంట్ ఇచ్చిండు. ఇంకా పనిష్మెంట్ వచ్చేసింది అనమాట రాంప గారికి. ఏం చేసింది వాళ్ళ నాన్న, ఇంకా నెక్స్ట్ డే ఈయనని పశువుల గుర్రాల పాకలో పెట్టిండు. అక్కడ ఉన్న పెండ ఎత్తుకొని పోయి వాళ్ళ పిడకలన్నీ ఈయన విరగొట్టేసి కింద పడేసి వేస్ట్ చేసింది కదా, కాబట్టి అక్కడ ఉండే పేడ అంతా ఎత్తుకొని పోయి, గుర్రాల పేడ అంతా ఎత్తుకొని పోయి వాళ్ళ ఇంటి పైకప్పు మీద, ఆ రైతు ఇంటి పైకప్పు మీద పెట్టాలి. ఈ పని చేయాలి ఆయన పనిష్మెంట్. ఆ పని చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే నాకు 6 ఇయర్స్ ఏజ్ కూడా కాదు అప్పటికి, 6 సంవత్సరాల వయసు కూడా కరెక్ట్ గా లేదు నాకు. అప్పుడు అందరు సంతృప్తిగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ నాన్నకి నా కొడుకుని పనిష్మెంట్ ఇచ్చినా నన్ను అందరూ ఆదర్శంగా తీసుకుంటారని ఒక ఫీలింగ్, ఆ రైతుకి ఇంకేంటి నాకు పేడ వస్తుంది ఇంకా నేను పిడకలు కొట్టుకోవచ్చు అని సంతృప్తి. ఈయనకు ఒక్కటే కష్టం, రాంప గారికి ఒక్కటే కష్టంగా ఉందన్నమాట ఈ పని. నా సహచరులు నన్ను చూసి హేళనగా నవ్వుతూ ఉన్నారు. ఆ రైతు తాను పోగొట్టుకున్న పిడకలకు 2 నింతలు పొందారు. నాన్న కూడా దర్పంతో కఠినంగా ప్రవర్తించి కుమారుడన్న జాలి కూడా చూడకుండా, పైగా చిన్న పిల్లవాడిని అని కూడా చూడకుండా న్యాయబద్ధుడిగా నిరూపించుకున్నారు. మరి నేను మరుసటి రాత్రి కూడా నేను అలాగే గడిపాను, కానీ నాకు గుర్రపు స్వారీపై మాత్రం విసుగు రాలేదు. సో అదే చెప్తున్నాను, ఆయనకేంటి ఇంకా ఈయన వాళ్ళ నాన్నగారేంటి అసలు తన కొడుకుని చూడకుండా కూడా చాలా పనిష్ చేసిండు అని చెప్పేసి మిగతా వాళ్ళంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈయనకు ఆ దర్పము. ఆ రైతుకేంటి ఇంకా 1కి 2 ఇంతలు ఇంకా పోయిన పిడకల కంటే ఇప్పుడు అప్పుడు 10 పోతే ఇప్పుడు 20-30 రెడీ చేసుకున్నాడు అనమాట ఈ అబ్బాయి తెస్తున్న పెండతో. సో ఇంకా వాళ్ళందరూ సంతృప్తి చెందారు. కానీ నా పరిస్థితి ఏంటి, నేను ఒక్క రాత్రి కాదు ఇంకా 2వ రాత్రి కూడా నాకు ఇంకా గుర్రాల కొట్టంలోనే అక్కడే ఆ షెడ్ లోనే గడపాల్సి వచ్చింది, పాకశాలలోనే గడపాల్సి వచ్చింది, గుర్రపాకను గడపాల్సి వచ్చింది కదా. నాకు చాలా బాధగా అనిపించింది, కానీ అలా ఉండడం వల్ల నాకు గుర్రస్వారి మీద ఏం విరక్తి రాలేదండి అని చెప్తున్నారు అన్నమాట. ఈ సంఘటన నాకు చాలా కఠినమైన గుణపాఠాన్ని నేర్పింది. కానీ టిబెట్ లో బలహీనులకు చోటు లేదు. లాసా సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తున విపరీతమైన ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది. ఇతర జిల్లా శారీరకంగా బలంగా ఉన్న వారిని ఇతరులు సులభంగా భయపెడతారు. అందువలననే శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది తప్ప ఏ ఇతర ఉద్దేశంతో కాదు. ఇక్కడ ఇప్పుడు ఏం చేశారు, ఈ విషయంగా ఆయనని హేళన చేశారు. సో ఇది చాలా పెద్ద లెసన్ నేర్పించింది నాకు ఈ విషయం. కానీ టిబెట్ లో బలహీనులకు స్థానం లేదండి, ఎందుకంటే ఇవి చాలా డ్రాస్టిక్ టెంపరేచర్స్ ఉంటాయి, ఒకసారి వేడిగా ఒకసారి మరీ చల్లగా, కాబట్టి అక్కడ చాలా కఠినమైన శిక్షణ. అక్కడ సర్వైవ్ అవ్వాలి, బ్రతకాలంటే చాలా కఠినమైన శిక్షణనే అవసరం అక్కడ పరిస్థితులకు తట్టుకొని నిలబడ్డం అంటే. బలహీనంగా ఉండడానికి అక్కడ స్థానం లేదు అని చెప్తున్నారు అన్నమాట రాంప గారు. అక్కడ బలహీనంగా శారీరకంగా బలహీన మిమ్మల్ని ఎప్పుడు టార్గెట్ చేస్తారు, భయపెడతారు అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ శిక్షణ అనేది ఏదైనా ప్రాక్టీస్ అనేది అందులో ఏ తప్పు లేదు అని చెప్తున్నారు అన్నమాట రాంప గారు. ఎత్తైన ప్రాంతాలలో నివసించే ప్రజలు
అప్పుడే పుట్టిన బిడ్డలను చల్లటి నీటి ప్రవాహాలలో ముంచడం ద్వారా కఠినమైన పరిస్థితులను తట్టుకొని జీవిస్తారో లేదో అని పరీక్షిస్తారు. తరచుగా ఇలాంటి నీటి ప్రవాహాల వద్దకు ప్రజలు ఊరేగింపుగా వెళ్ళడం నేను గమనించాను. అక్కడ ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ శారీరకంగా బలహీనంగా ఉండే పిల్లలు అక్కడ ఉండలేరు. ఆ పరిస్థితులకు, ఆ ఉష్ణోగ్రతలకు హైయెస్ట్ టెంపరేచర్స్, వెరీ మచ్ లోయెస్ట్ టెంపరేచర్స్ కి తట్టుకొని ఉండలేరు అని. అక్కడ ఏంటంటే వాళ్ళకు ఒక ఆచారం లాంటిది ఉండేదన్నమాట. పుట్టిన పిల్లలు పుట్టిన తర్వాత అక్కడ ఇంటి పెద్ద నానమ్మ వరుస వాళ్ళతోటి ఆ పిల్లల్ని ఒక నదీ ప్రవాహం దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళంట. నదీ ప్రవాహం దగ్గరికి తీసుకెళ్లి అంత చల్లటి నీళ్ళలో ఆ పిల్లల్ని ముంచి తీసేవాళ్ళట. ముంచి తీసి ఆ ముంచి తీసిన తర్వాత ఆ పిల్లలు గుక్క పెట్టి, ముంచిన తర్వాత గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే వాళ్ళని బయటకు తీసి పట్టుకునే వాళ్ళంట. వాళ్ళ శరీరం కూడా చల్లటి నీళ్ళకి చాలా పసి శరీరం, సెన్సిటివ్ స్కిన్ కదా పుట్టగానే పిల్లలు. వాళ్ళు గాయ పెట్టి ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళ స్కిన్ అంతా చలికి ఆ చల్లగా వాటర్ కి నీలి రంగులోకి మారిపోయి వాళ్ళు ఇంకా ఆ క్షణంలో ఆ చలిని తట్టుకొని ఆ ఏడ్చిన తర్వాత మళ్ళీ ఊపిరి తీసుకొని బ్రతికితేనే బ్రతికినట్టట వాళ్ళు. లేదంటే చనిపోయే వాళ్ళు అంట కూడా చాలా మంది పిల్లలు. సో అలాంటి పరీక్ష ఉండేదట అక్కడ. చాలా సార్లు జనాలు ఇట్లా పిల్లల్ని పట్టుకొని ఊరేగింపుగా నది దగ్గరికి వెళ్ళడం ఆయన గమనించారంట చాలా సార్లు. శాంపా గారు, బహుశా 17,000 అడుగుల ఎత్తున ఇలాంటి ప్రవాహాలు ఉంటాయి. ప్రవాహం ఒడ్డున ఊరేగింపుతో వచ్చిన జనం ఆగిపోతుంది. ముసలి అవ్వ పసిబిడ్డను తీసుకొని వెళ్ళి ఆమె చుట్టూ తల్లి, తండ్రి, బంధువులు, కుటుంబం అంతా గుమికూడుతుంది. వీళ్ళే 12,000 అడుగుల ఎత్తులో ఉంటారంటే ఆ వాటర్ ప్రవాహం ఏదైతే ఉంటుందో, నీటి ప్రవాహం, అది ఇంకా 17,000 అడుగుల ఎత్తులో ఉంటుందంట. జనాలందరూ ఊరేగింపుకపోయి మిగతా వాళ్ళందరూ అక్కడ ఒడ్డులో ఆగిపోతారంట. అక్కడ ఒక ముసలి అవ్వ, తల్లి, తండ్రి, ఇంటి వాళ్ళు మాత్రం ఆ పిల్లల్ని తీసుకొని ఆ నది ప్రవాహం దగ్గరికి వెళ్తారట. అప్పుడు పసిబిడ్డకు గుడ్డలు తీసివేసి ముసలి అవ్వ శిశువును నీటిలో ముంచుతుంది. అయితే తల, నోరు మాత్రమే నీటిలో ముంచకుండా శరీరం అంతా చూస్తారు. ఎముకలు కొరికే చలిలో పసిబిడ్డ శరీరం అంతా, ఆ పసిపాప శరీరం అంతా ఎర్రబడుతుంది. తర్వాత నీలిరంగులోకి మారుతుంది. ఎముకలు కొరికే చలిలో పసిబిడ్డ శరీరం అంతా, ఆ పసిపాప ఎర్రబడుతుంది. తర్వాత నీలిరంగులోకి మారుతుంది. అప్పుడు ఆ పాప అరుపులు, కేకలు, ఇక ఆపండి అన్నట్లుగా ఉంటుంది. పాపను చూస్తే చనిపోయినట్లుగా ఉంటుంది. కానీ ఆ ముసలి అవ్వకు అలాంటి ఎన్నో అనుభవాలు ఉంటాయి. నీటిలో నుండి తీసిన ఆ పసిపాపను తుడిచి తిరిగి బట్టలు వేయడం జరుగుతుంది. పాప బ్రతికినట్లు అయితే దేవుడు ఆశీస్సులు ఉన్నట్లు భావిస్తారు. ఒకవేళ పాప చనిపోతే భూమి పైన దుఃఖాన్ని వదిలి వెళ్ళిపోతుంది. చీటల దేశంలో దయనీయంగా ఉంటుంది. వైద్య సదుపాయాలు అలాంటి దేశాలలో నయంకాని రోగాల బారిన పడి బాధపడుతూ బ్రతకడం కంటే అదే మంచిది. ఆ దేశం అక్కడ నీళ్లలో ముంచుతారు, చల్లటి నీళ్లలో ఆ బాడీ, ఆ పాప బాడీ, ఆ పిల్లల బాడీ అంతా, శరీరం అంతా ఎర్రగా అయిపోయి తర్వాత నీలి రంగులోకి వస్తుందంట. ఇంకా ఆపేయండిరా బాబు అన్నట్టుగా కేకలు పెట్టి, గాయ పెట్టి ఏడుస్తూ ఉంటారంట ఆ పిల్లలు. బయటకు తీసి తుడిచి గుడ్డలు వేస్తారనమాట. అప్పుడు మళ్ళీ ఆ పాప బ్రతికితే బ్రతికినట్టు, లేదంటే చనిపోయినట్టే. ఇంకా ఈ భూమిపై నూకలు తీరాయి వాళ్ళకి, ఇంకా దుఃఖం వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ అక్కడ ఉండే డ్రాస్టిక్ వెదర్ కండిషన్స్ కి ఇది సరి అయిన విధానమే. లేదంటే వాళ్ళు వీక్ గా ఉంటే, ఆ చలిని తట్టుకోలేని వాళ్ళు అయితే తర్వాత తర్వాత ఇంకా స్ట్రగుల్ అయి చనిపోవాల్సి వస్తుంది. ఇది మంచి ఒక విధంగా మంచిదే, తట్టుకునే వాళ్ళే బ్రతుకుతారు అనేది బ్రతుకున్న పిల్లలు చాలా స్ట్రాంగ్ అనే నమ్మకం ఒకటి ఉంటుంది. ఇంకేంటంటే అట్లా వీక్గా ఉండే వాళ్ళు, వీక్గా ఉండే వాళ్ళకి అక్కడ వైద్య సదుపాయాలకి, వాళ్ళకి లేని రోగాలు వస్తే వైద్య సదుపాయాలకి, వాటికి అన్నిటికీ ఖర్చు అవుతుంది. ఆ బాధని భరిస్తూ బ్రతికి చావాలి అని చెప్పేసి కూడా భావించే వాళ్ళట. నా సోదరుని మరణంతో నేను తప్పనిసరి పరిస్థితులలో చదువుపై అత్యధిక శ్రమ కనబరచవలసి వచ్చింది.
ఎందుకంటే నాకు 7 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు జాతకం చెప్పేవారు సూచించినట్టుగా ప్రత్యేక విద్యను అభ్యసించడానికి వెళ్ళవలసి ఉంటుంది. సో ఆయన ఇంట్లో వాళ్ళ అన్నయ్య చనిపోయాడు కాబట్టి ఈయననే పెద్ద కొడుకు కాబట్టి ఈయన మీద చాలా బాధ్యత ఉందన్నమాట. అంటే ఈయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రాజకుమారుడు లాగా ఒక మంత్రి లాగా ఈయన ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు వాళ్ళ తండ్రి తర్వాత అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా చదువు విషయంలో వాళ్ళ అన్నయ్య చనిపోయాక చాలా శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది అనమాట రాంప గారు. అందుకే నాకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి జాతకం చెప్పబడుతుంది అనమాట. అక్కడ జ్యోతిష్యుల ద్వారా అంటే మెయిన్ జ్యోతిష్యుడు ద్వారా ఆ పిల్లల జాతకం ప్రకారమే వీళ్ళకి చదువు చెప్తారు. ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాలి, ఏ ఫీల్డ్ లోకి వెళ్తారు, ఏం చదువుకోవాలనేది కూడా నిర్ణయించబడుతుందంట. సో అట్లా ప్రత్యేకమైన విద్యను అభ్యసించాల్సిన టైం వస్తుంది అనమాట ఆయన. సో టిబెట్ లో అన్ని కూడా జాతకం ప్రకారం జరుగుతాయి. బర్రెను కొనడం దగ్గర నుండి వృత్తిని ప్రారంభించడం వరకు అన్ని జాతకం ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు నాకు 7వ పుట్టినరోజు సమీపించబోతుంది. ఆ రోజు జరపబోయే వేడుకకు అమ్మ ఉన్నత కుటుంబాలకు చెందిన వారిని ఇతర ఉన్నతాధికారులను అందరినీ ఆహ్వానించే జరగబోయే భవిష్యత్ను జ్యోతిష్యుడి ద్వారా అందరికీ వినిపించాలని తలపెట్టింది. సో ఇక్కడ ఏంటంటే 7వ పుట్టినరోజు వీళ్ళకు చాలా ముఖ్యమైనదని అర్థమవుతుందండి మనకి. సో 7వ పుట్టినరోజు ఏంటంటే టిబెట్ లో ప్రతిదీ జాతకం ప్రకారమే చేస్తారంట. వాళ్ళు జాతకాలను చాలా నమ్ముతారనమాట. సో జాతకం చూసే బర్రెను కొంటారంట, జాతకం చూసే వాళ్ళు వృత్తిని ఎంచుకుంటారు, ఆ వృత్తిలో ఏదైనా పనిలో జాయిన్ అవుతారంట. సో వీళ్ళ ఈయన 7వ పుట్టినరోజు దగ్గరికి వస్తుంది. వాళ్ళ అమ్మ ఏంటంటే అది చాలా పెద్ద గ్రాండ్ సెరమనీ లాగా చేసుకుంటారు వాళ్ళు అక్కడ 7వ పుట్టినరోజుని. ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళు ఏమవుతారని బయటపడే రోజు అనమాట అది ఆ సందర్భం. కాబట్టి వీళ్ళు చాలా ఇక ఉన్నతమైన కుటుంబం, ఒక కైండ్ ఆఫ్ రాజుల ఫ్యామిలీ కాబట్టి ఇంకా వీళ్ళ అమ్మ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉంది. చాలా మందిని పిలవాలి ఆ వేడుకి, అందరిని ఆహ్వానించాలి. సో ఉన్నతాధికారులను ఆహ్వానించాలి, ఉన్నత కుటుంబాల వారిని ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలి. ఎందుకంటే ఆ రోజు నా కొడుకు జీవిత భవిష్యత్ ఏంటో జ్యోతిష్యుడు వచ్చి చెప్తాడు. సో అందరికీ వాడు ఎంత గొప్పవాడు అవుతాడో వినిపించాలనేది ఆమె కోరిక అనమాట. అమ్మ శారీరకంగా పుష్టిగా ఉంటుంది, గుండ్రటి ముఖాన్ని నల్లటి వెంట్రుకలు కలిగి ఉంటుంది. టిబెట్ లో స్త్రీలు తలపై చెక్కతో చేసిన ఒక రకమైన ఫ్రేమును ధరిస్తారు. వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందని చెప్తున్నారు, అమ్మగారి గురించి చెప్తున్నారండి. ఇప్పుడు వాళ్ళ అమ్మ చాలా దృఢంగా ఉంటుందంట, శారీరకంగా గుండ్రటి ముఖం ఉంటుందంట. అక్కడ ఉన్నత కుటుంబాల స్త్రీలు ఎలా అంటే పైన ఒక కిరీటం లాంటిది చెక్కతో చేసింది, ఒక టీఆరా అంటాం కదా, టీఆరా లాంటిది ధరిస్తారంట. దానిపైన వెంట్రుకలను ముడివేసి జాలరును ఒక ఆభరణంగా అలంకరిస్తారు. సో అట్లా దానిపై నుంచి ఆ చెక్క దాని మేబీ ఏమంటారు మనం బన్ అంటాం చూడండి, అట్లా బన్ లాంటిది చెక్కను పెట్టుకొని దానిపై నుంచి హెయిర్ ఇట్లా తీసుకొని ముడివేసుకుంటారు అనమాట. ముడివేసుకొని దానికి జాలర్ అంటే ఎట్లాంటిది ఏదో పెట్టుకొని ఆభరణం లాగా ధరిస్తారనమాట. అది దాదాపు ఎర్రని లక్క రంగులో ఉండి వాటి మధ్య విలువైన రాళ్లను, జేడనే ఒక రకమైన శిలను మరియు కోరల్స్ ను పొదుగుతారు. తలకు నూనెను రాసుకొని వాటిని ధరించినప్పుడు అవి ఎంతో ప్రకాశవంతంగా కనబడతాయి. అదే ఆ హెయిర్ కి ఇట్లా పెట్టేసుకొని వాటిని హెయిర్ ని ఇలా పెట్టేసుకొని వెనకాలంతా ముడిపెట్టుకొని నెట్లాంటిది వేసుకొని దానికి వాళ్ళు ఏంటంటున్నారు అది ఆభరణము, దానికి అంత చాలా ప్రీషియస్ రాళ్ళను పెట్టుంటారు. తలకు ఆయిల్ పెట్టుకొని అట్లా అలంకరించుకున్నప్పుడు అవి చాలా బాగా ఆ రత్నాలు ఆ వాటిపై పొదిగిన రాళ్ళన్నీ చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండడం కనబడుతుంది. అది చాలా అందంగా ఉంటుంది చూడడానికి అని చెప్తున్నారు అనమాట. సార్ ఓకే, చివరి 5 నిమిషాలు మాస్టర్స్ ఫ్రెండ్స్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి మాస్టర్స్. ఇవాళ ఇక్కడితో ఆపేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు.